నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. కంపారిజన్, చాలామంది చెప్తూ ఉంటారు కంపేర్ చేసుకోవద్దు అని. కానీ కంపారిజన్ చేసుకోకుండా అసలు మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు నేర్చుకుంటున్నాం? కాంపిటీషన్ కదా ఎగ్జామ్ అనేది, కాంపిటీషన్ ఎలా తెలుస్తుంది? కానీ కంపారిజన్ చేసుకునేటప్పుడు బెటర్ మెట్రిక్తో చేసుకోవాలి. కంపారిజన్ లేకుండా ఏది ఉండదండి ప్రపంచంలో. మనం అంటూ ఉంటాం, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, బట్ కంపారిజన్ లేకుండా, కంపారిజన్ చేయకుండా మనం ఒకదాన్ని అసెస్ చేయలేం కదా. ఇప్పుడు ఒకళ్ళు వీడియో చెప్తున్నాను అంటే అది బాగుందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇంకొక వీడియో కూడా మీరు చూస్తూ ఉంటారు, సో దాన్ని బట్టి ఓ ఈ వీడియో బాగుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. అంటే మైండ్ అనేది కంపారిటివ్గానే వర్క్ అవుతుంది. కంపేర్ చేసుకోవాలి, కానీ దానికి ఉండే మెట్రిక్ బెటర్గా ఉండాలి. దాని నుంచి అయ్యో నాకు మార్క్స్ వాళ్ళతో కంపేర్ చేసి తక్కువ వస్తున్నాయి అని ఫీల్ అవ్వడం కాదు. ఓ నేను కాంపిటీషన్లో ఇక్కడ ఉన్నాను, సో ఇంకా ఇంప్రూవైజ్ అవ్వాలి, ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళాలి. కంపారిజన్ చేసుకున్నా దాన్ని పాజిటివ్ పర్స్పెక్టివ్లో చూసుకోవాలి. సార్, మన ఫస్ట్ ఇష్యూ లీగల్ సిస్టమ్ని ఇండియనైజ్ చేయాలి అంటున్నారు. ఇంపార్టెంట్ అండి. లీగల్ రిఫార్మ్స్లో, జ్యుడిషియల్ రిఫార్మ్స్ లేదా లీగల్ రిఫార్మ్స్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిఫార్మ్స్గా చెప్పచ్చు. ఇప్పుడు కోర్టు వ్యవస్థ మనం చూస్తే, నార్మల్గా ఆలోచించి చూడండి, ప్రాక్టికల్గా ఆలోచించి చూస్తే కోర్టు ప్రొసీడింగ్స్ కానీ, కోర్టు యొక్క వ్యవస్థ కానీ ఇప్పుడున్న మన సొసైటీకి, ఇప్పుడున్న మన సిస్టమ్కి అనుకూలంగా ఉన్నాయా? మీరు సుప్రీంకోర్టు కానీ ఇలాంటివి చూస్తే మనకి ఇంగ్లీష్లోనే కోర్టు ఆర్డర్స్ వస్తాయి, అవునా? ఈవెన్ మనం కోర్ట్స్ అన్ని కూడా ఆర్డర్స్ ఇంగ్లీష్లో వస్తాయి. ఆ ప్రొసీడింగ్స్ కాంప్లెక్స్గా ఉండడం వల్ల ఖచ్చితంగా లాయర్ యొక్క సహాయం అవసరము. ఆ లాయర్ దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసి మనకు చెప్తారు, ఇవన్నీ కూడా. సో లాయర్ ఫీజు కట్టాలి, యాక్సెస్ డిలే అవుతూ ఉంటుంది. ఇలా ప్రొసీజరల్ డిలేస్ అనేటటువంటి జస్టిస్ని డిలే చేస్తాయి లేదా? ఎస్. సో అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టంలో మనకి లాయర్స్ దేనికోసం, లాయర్స్ కానీ జడ్జెస్ కానీ దేనికి సంబంధించి? జస్టిస్ అందించడం కోసము. సో జడ్జెస్, లాయర్స్ లిటిగెంట్స్, స్టేక్ హోల్డర్స్కి కంఫర్టింగ్ ఎన్విరాన్మెంట్ కల్పించాలి. కోర్టులకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఉండకూడదు. కోర్టులకి న్యాయం కోసం వెళ్ళాలి, తీర్పు వస్తుంది అన్నది ఉండాలి తప్ప, అక్కడ ఉండే ప్రొసీడింగ్స్ అక్కడ అర్థం కాదు, ఎప్పుడు డిపెండెన్స్ చిన్న చిన్న వాటికి, ఇలాగా అలా కాకుండా ఉండాలి. సో అందుకే ఇండియనైజ్ చేయాలి లీగల్ సిస్టమ్ అనేటటువంటి. ఇప్పుడు చట్టాలు కానీ ఇవన్నీ కూడా కొలోనియల్ టైం నుంచి వచ్చినవే కదా అండి. ప్రొసీడింగ్స్ కానీ, కాంప్లెక్స్గా మనకి జడ్జిమెంట్స్ ఇవ్వడం కానీ, సో వాటన్నిటిని ఇండియనైజ్ చేయాలి. ఇండియనైజింగ్ ద లీగల్ సిస్టమ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా చెప్పుకోవచ్చు, అవునా కదా అండి? ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచించి చూడండి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నల్ సెక్యూరిటీ. మనకి ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ అనేటటువంటి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, స్పెషలిస్టులు కావాలి అంటున్నారు. ఎందుకు కావాలి? దాంట్లో ఉన్నోళ్ళు స్పెషలిస్టులు కాదా? ఎన్ఐఏ అనేటటువంటి దానికి 2019 ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారండి. మామూలుగా ఎన్ఐఏ అనేది టెర్రర్ కేసులు వీటిని డీల్ చేస్తుంది. అయితే దానికి కొత్తగా కొన్ని ఏరియాస్ని యాడ్ చేశారు. ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్కి సంబంధించిన కేసులు, హ్యూమన్ ట్రాఫికింగ్ అనే దానికి సంబంధించిన కేసులు, సైబర్ టెర్రరిజం, ఆర్మ్స్ ప్రొహిబిషన్, ఈ కేసెస్ని కూడా అది చూడమన్నారు. సరే, బాగుంది. వాటిలో స్పెసిఫిక్గా సైబర్ టెర్రరిజం, సైబర్ థ్రెట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్గా, ఇప్పుడు పెగాసస్ ఉందనుకోండి, అది ఒక మన దేశానికే సంబంధించింది కాదు కదా, ఇంటర్నేషనల్గా కొలాబరేట్ చేసుకోగలగాలి. మనకి మన ప్రస్థానకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏంటి అంటే, ఈ సైబర్ కేసెస్ని, వీటిని డీల్ చేయాలంటే స్పెషలిస్టులు కావాలి, అవునా అండి? కానీ ఎవిడెన్స్ని గ్యాదర్ చేసేది ఓన్లీ పోలీసులు మాత్రమే చేయాలి. అదర్స్ ఇన్వాల్వ్ అయితే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అన్న పేరుతో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కానీ మరి అదర్ ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్ వాళ్ళ యొక్క హెల్ప్ అనేటటువంటిది అవసరం అవుతుందా, అవసరం ఉండదా? సో అటువంటి కంటెక్స్ట్లో మరి ఎన్ఐఏ అనేటటువంటిది ఈ సైబర్ కేసెస్ వాటిని డీల్ చేయడానికి కావాల్సిన ఎక్స్పర్టీజ్ అనేటటువంటిది
ఆ స్పెషలిస్ట్ ఫుల్ టైం స్పెషలిస్ట్లను తీసుకోవాలి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి. అవుట్సైడర్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటారు. కాబట్టి సైబర్ కేసెస్ని కూడా ఇప్పుడు ఎన్ఐఏ పరిధిలో కిందికి వస్తాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చరు స్పెషలిస్ట్లని అపాయింట్ చేసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సీరో టైప్ 2 డెంగ్యూ అనేటటువంటిది ఒక పెద్ద ఛాలెంజ్గా గవర్నమెంట్ చెప్పడం జరిగింది. హెల్త్ మినిస్ట్రీ అనేటటువంటిది సీరో టైప్ డెంగ్యూ వల్ల చాలా కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, 11 రాష్ట్రాల్లో సీరో టైప్ కేసెస్ అనేటటువంటిది గమనిస్తూ వచ్చాము, మరి డెంగ్యూకి సంబంధించినటువంటి కేసెస్ పెరుగుతూ ఉన్నాయి, సో ఈ కంటెక్స్ట్లో దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. ఇంకా ఫెస్టివ్ సీజను వీటన్నిటితో మాస్ గ్యాదరింగ్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి కదా, ఇంకా ఎక్కువ మెజర్స్ తీసుకున్నారు. మరి ఇక్కడ ఒకసారి మనం ఈ సీరో టైప్ 2 అంటే ఏంటో, దానికి సంబంధించిన ఛాలెంజ్ ఏంటో చూద్దామా. చూడండి, డెంగ్యూ ఇది మస్కిటో బోర్న్ వైరల్ డిసీజ్. మస్కిటో బోర్న్ అంటే ఏంటి, దోమల ద్వారా ఈ వైరస్ అనేది మనకి వ్యాప్తిస్తుంది. ఫీమేల్ ఏజెస్ ఏజిప్టీ మస్కిటోస్ దీని యొక్క స్ప్రెడ్కి కారకమవుతాయి. ఇండియాలో డెంగ్యూ కేసెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఎస్పెషల్గా దోమలు పెరగడానికి అనుకూలమైన కండిషన్స్, వాటర్ స్టాగ్నెంట్గా ఉండడము, హ్యూమిడ్ టెంపరేచర్స్ అనేటటువంటి ఉండడం, వీటి వల్ల మనకి సీరో టైప్స్ 4 వేరియంట్స్ ఆఫ్ డెంగ్యూ వైరసెస్ ఉన్నాయి. డెంగ్యూ వైరస్ 1, 2, 3, 4 అని చెప్పి వీటిలో ఈ సీరో టైప్ 2 అనేటటువంటిది ఈ నాలుగుట్లో మోస్ట్ కామన్ టైప్ అన్నమాట. ప్లస్ ఇది మోస్ట్ ప్రివలెంట్ కూడా, అంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది కూడా ఈ సీరో టైప్ 2నే. మరి డెంగ్యూ వచ్చిన వాళ్ళలో ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ లక్షణాలు మనకు కనిపిస్తాయి, హై ఫీవర్ ఉండడము, నాజియా వామిటింగ్స్ వచ్చినట్టుగా ఉండడము, మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, ఐస్ మరి ముక్కు చెవులు వీటి దగ్గర ర్యాషెస్ రావడం, ఇవన్నీ కూడా అన్నమాట. మరి ఈ కంటెక్స్ట్లో డెంగ్యూ వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ అనేటటువంటిది టైమ్లీ తీసుకోగలగాలి. రైట్, ర్యాపిడ్గా టెస్ట్ కిట్స్ అనేటి ర్యాపిడ్ టెస్ట్ అనేటటువంటి చేసుకోవడము, టెస్ట్ వీటి తర్వాత యాంటీ లార్విసైడల్ అంటారు, అంటే ఈ దోమలు ఇవి పెరగకుండా యాంటీ లార్విసైడ్స్ వీటిని చల్లడము, స్టాగ్నెంట్ వాటర్ మీద వీటన్నిటి మీద. అదేవిధంగా ట్రీట్మెంట్కి సంబంధించి వివిధ రకాల యాంటీవైరల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ పద్ధతులు ప్రొసీజర్స్ అనేటటువంటివి ఆల్రెడీ ఉన్నాయి, వాటిని టైమ్లీ అందించడము, ఇవన్నీ కూడా తీసుకోగలగాలి. నెక్స్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించినటువంటిది. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి గర్ల్ రైట్స్, దీనికి సంబంధించి కైలాష సత్యార్థి, ఈయన మన ఇండియాకి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, నోబెల్ పీస్ గ్రహీత. మరి ఈయన 17 మంది గ్లోబల్ అడ్వకేట్స్లో, దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యుఎన్, దీని కింద యుఎన్ యొక్క సెక్రటరీ జనరల్ 17 మంది గ్లోబల్ అడ్వకేట్స్ వీళ్ళతో దీని గురించి మాట్లాడుతూ చిల్డ్రన్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ని, ఎంప్లాయ్మెంట్, హెల్త్ వీటన్నిటినీ రైట్స్ని డినై చేస్తే అది పర్పెచువల్ అవుతుంది అంతేనా అండి. ఇనీషియల్ స్టేజ్లోనే గర్ల్ చైల్డ్కి సంబంధించి ఎడ్యుకేషన్ డినై చేస్తే మళ్ళీ పెద్ద అయ్యే కొద్ది వాళ్ళకు ఉండే మిగిలిన రైట్స్ అన్నీ కూడా కన్స్ట్రెయిన్ అవుతూ వస్తాయి. సో అందుకే గ్లోబల్గా ప్రతి దేశం కూడా, అన్ని దేశాల్లోనూ చైల్డ్ లేబర్, చైల్డ్ రైట్స్ ఇంపార్టెంట్. మరి ఆఫ్ఘన్ గర్ల్స్ వీటికి సంబంధించినటువంటి, వీళ్ళకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ అనే దాన్ని, ఆ కంట్రీలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో దాన్ని సీరియస్గా కన్సర్న్గా తీసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. వ్యాక్సిన్ ఇన్ఈక్వాలిటీ పెరుగుతూ ఉంది. ఓవరాల్గా 75% మొత్తం వ్యాక్సిన్స్ ఓన్లీ 10 దేశాల్లోనే ఇవ్వడం జరిగింది. 10 దేశాల్లోనే 75%, మిగిలిన దేశాలన్నింటిలో కలిపి 20% లోపలే అన్నమాట. ఆఫ్రికాలో మనకి 470 మిలియన్ డోసెస్ షార్టేజ్ అనేటటువంటిది ఉంది అని చెప్తున్నారు. ఓన్లీ 3.5% మందే ఆఫ్రికాలో వ్యాక్సినేట్ చేయబడ్డారు కోవిడ్కి అంటున్నారు. ఏమవుతుందండి అక్కడ వ్యాక్సినేషన్ చేపట్టకపోతే ఏమవుతుంది? మనకి వ్యాక్సిన్స్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే ఆ వైరస్ అనేటటువంటిది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడ ఆగుతుంది. కానీ ఇప్పుడు వ్యాక్సిన్స్ అవ్వట్లేదు అంటే అది మ్యూటేట్ అవుతుంది, అవునా? మనకు తెలుసు ఈ ఆర్ఎన్ఏ వైరసెస్ అన్నటువంటివి త్వర త్వరగా మ్యూటేట్ అవుతున్నాయి.
ఈ మ్యూటేట్ అయినప్పుడు కొత్త స్ట్రెయిన్గా అది తయారయ్యి మళ్ళీ వ్యాక్సిన్ తీసుకున్న కంట్రీకి కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేనా కాదా, మళ్ళీ అది కొత్తవి అంటే ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ రీచ్ అవ్వకపోయినా మిగిలిన వాళ్ళందరూ వ్యాక్సినేషన్ తీసుకున్న వేస్టే, అక్కడి నుంచి మళ్ళీ కొత్త స్ట్రెయిన్ అనేది రావచ్చు, మళ్ళీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇంపాక్ట్ చేయొచ్చు. సో అందరికీ వ్యాక్సిన్ అందాలి, వ్యాక్సిన్ ఈక్విటీ అనేది ఉండాలి. సో అది లేకపోతే అన్ని దేశాలు తీసుకొని కొన్ని దేశాలు మానేసినా సరే కుదరదు. అందుకే నో వన్ ఈజ్ సేఫ్ అంటిల్ ఎవ్రీ వన్ ఈజ్ సేఫ్ అని అంటారు. ప్రతి ఒక్కళ్ళు సేఫ్గా ఉండేదాకా ఎవరూ సేఫ్గా లేనట్టే అన్నట్టుగా అన్నమాట. సో ఆ కంటెక్స్ట్లో మనకి ఎన్నో రకాల వరల్డ్ గ్లోబల్ ఫెసిలిటీస్ ఉన్నాయి కోవాక్స్ అని అంట. ఈ కోవాక్స్ అనే ఫెసిలిటీస్ కింద మనకి గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వ్యాక్సిన్స్ని కొనుగోలు చేసి ఈ విధంగా డెవలపింగ్ కంట్రీస్, లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్కి సప్లై చేస్తున్నాయి. ఆ సప్లై అనేది ఇంకా పెరగాలి. యుఎస్ఏ కూడా కొన్ని మిలియన్ డోసెస్ని డొనేట్ చేస్తూ ఉంది. ఇలాంటివి మిగిలిన దేశాలన్నిటి నుంచి కూడా రావాలి, అందరూ వ్యాక్సినేట్ చేయబడాలి. అప్పుడే మనకి ఓవరాల్గా వ్యాక్సినేషన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అన్ని దేశాల్లో కూడా ఉండాలి. అంటే అన్ని దేశాల్లో వ్యాక్సిన్స్ వెళ్ళాలి, అప్పుడే ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేటటువంటి వాటికి సబ్స్టిట్యూట్ లేదా ఆల్టర్నేటివ్స్. ఐఏఎస్సికి సంబంధించిన రీసెర్చర్స్ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్కి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ని నాన్ ఎడిబుల్ ఆయిల్స్, సెల్యులోజ్, ఏదైతే అగ్రికల్చరల్ స్టబుల్ అంటాం, పీచు అంటామా, దాని నుంచి తీసుకుని బయోడిగ్రేడబుల్గా ఉండేటటువంటి మల్టీ యూజ్ పాలిమర్ షీట్స్ని తయారు చేశారు అంటున్నారు. అంటే బయోడిగ్రేడబుల్, త్వరగానే అవి మరి డిగ్రేడ్ అయిపోతాయి. బయోడిగ్రేడబుల్గా ఉండేటటువంటి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోగలిగేటటువంటి పాలిమర్ షీట్స్ని మల్టీ యూజ్ అంటారు. మల్టీ యూజ్ పాలిమర్ షీట్స్ని తయారు చేశారంటున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఉంటే ఏమవుతుంది? సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనేవి నాన్ బయోడిగ్రేడబుల్, ప్రస్తుతానికి మనం వాడుతున్నవి. అవి అలాగా సముద్రాల్లోనూ ల్యాండ్ మీద చేరిపోయి పొల్యూషన్ని కలగజేస్తున్నాయి. దాని బదులు బయోప్లాస్టిక్స్ని వాడము, ఆల్టర్నేటివ్స్ అంటే గ్లాస్, మెటల్స్, సిరామిక్స్ లాంటివి వాడము, రీయూజ్ అనేది చేయడము, ఒకవేళ వాడాల్సి వచ్చినా రీయూజ్ చేసి తక్కువ వాడము, ఇలాంటి స్ట్రాటజీస్ ద్వారా ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించవచ్చు. మరి ఆల్టర్నేటివ్లో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ కోసం రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఆ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ని మన ఐఏఎస్సికి సంబంధించినటువంటి సైంటిస్ట్ తీసుకొని వచ్చారు. సో దీన్ని ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా ఇంకా మార్చుకోగలిగి దీని మీద ఇంకొంచెం ఆర్ఎండి కనుక చేస్తే ప్యాకేజింగ్కి వీటన్నిటికీ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఆ విధంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, పిఎల్ఐ అంటారు. అంటే లాస్ట్ బేస్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఎంత ప్రొడక్షన్లో మార్పు వచ్చింది, పెరిగింది, ఆ ఎంతైతే ప్రొడక్షన్లో మార్పు పెరిగిందో దాని మీద గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఇస్తుంది. దాన్నే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటారు. దీన్ని ఓవరాల్గా 13 సెక్టార్స్కి అనౌన్స్ చేశారు. స్లోగా ఒక్కొక్క దానికి బడ్జెటరీ అలొకేషన్స్ని ఇస్తూ వస్తున్నారు. వాటిలో ఆటోమొబైల్ సెక్టార్, డ్రోన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పిఎల్ఐ స్కీమ్కి రీసెంట్గా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. 26,000 కోట్ల రూపాయలతో ఆటో ఇండస్ట్రీ, డ్రోన్ ఇండస్ట్రీకి అనమాట, అడ్వాన్స్డ్ ఆటోమేటివ్ టెక్నాలజీస్ దీనివల్ల పెరుగుతాయి, 5 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఓవరాల్గా ఇండియా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ పెరగడానికి, ఈవీ వెహికల్స్, ఫ్యూయల్ సెల్ వెహికల్స్ ఆటోమొబైల్స్లో ఇవన్నీ పెరగడానికి, ఈ వీటన్నిటికీ ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మనకి ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ పెట్రోల్ డీజిల్తో నడిచే వాటికంటే ఈవీ వెహికల్స్ అనేటటువంటివి మనకి ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటాయి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పొల్యూషన్ వీటన్నిటిని డీల్ చేసేందుకు. మరి ఈ కంటెక్స్ట్లో పిఎల్ఐ స్కీమ్ని ఆటోమొబైల్ సెక్టార్, డ్రోన్ ఇండస్ట్రీకి అప్లికబుల్ అయ్యేలాగా రీసెంట్గా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి, దానికి సంబంధిత విషయాలు ఏంటి మీకు తెలియాలండి. ఇక్కడ మనకి ప్రతి సండే రోజు ఆ వీక్లో జరిగిన ఇష్యూస్ అన్నిటినీ కంపైల్ చేసిస్తారు. సో ఇందాక మనం చదివిన పిఎల్ఐ కానీ, బ్యాడ్ బ్యాంక్ కానీ అవన్నీ ఆ ముందు రోజు మనం చదివినవే కదా. సరే చూడండి, బ్యాడ్ బ్యాంక్ అంటున్నారు. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి? ఒక బ్యాంక్ అనేటటువంటి దానికి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఎన్పిఎస్ అనేటటువంటివి ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు తిరిగి లోన్స్ చెల్లించకుండా ఉంటే వాళ్ళ ఆస్తులను జప్తు చేసుకుని వాటిని అమ్మేసైనా మనకి లోన్స్ తిరిగి రాబట్టుకోవాలి కదా. దానికి సంబంధించి
ఆ ప్రాసెస్ అంతా చేయడము బ్యాంక్కి అంత టైం కానీ అంత స్పెషలైజేషన్ కానీ ఉండదు. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడం కోసం ఒక స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ని ఏఆర్సీస్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటారు. వాటిలో గవర్నమెంట్ ద్వారా వస్తే దాన్ని మనము నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ బ్యాడ్ బ్యాంక్ అని పిలుస్తున్నాము. ఈ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ కింద 30,600 crore గ్యారంటీ. అంటే ఇప్పుడు నేను ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, నేను దానికి నాకున్నటువంటి ఆ లోన్ ట్రాన్స్ఫర్ చేసి నా గ్యారంటీ ఏంటి, అది నాకు ఎంత అమౌంట్ ఇస్తుందని. అందుకని ఈ బ్యాంక్ కింద గవర్నమెంట్ కొంత గ్యారంటీస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 2,00,000 crore బ్యాడ్ లోన్స్ని ఇది కవర్ చేయబోతుంది. రైట్, దీని ఇది ఇనీషియల్గా బ్యాంక్స్ నుంచి ఆ లోన్స్ తీసుకునేటప్పుడు ఆ లోన్ రికవరీస్ చేస్తామని చెప్పి తీసుకుంటారు. సో తీసుకునేటప్పుడు కొంత అమౌంట్ వాళ్ళకి చెల్లించి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎంత రికవర్ చేసుకుంటారో దాంట్లో వాళ్ళకి ఇచ్చేసి కొంత పర్సంటేజ్ కమిషన్గా తీసుకుంటుంది. అలా పనిచేస్తుంది అన్నమాట, దాన్నే బ్యాడ్ బ్యాంక్ అని పిలుస్తాము. ఒకసారి చూడండి, బ్యాంక్ దీని దగ్గర ఉండేటటువంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రూపంలో బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్ చేసిన ఎన్పిఎస్ని రికవర్ చేస్తుంది. ఈ బ్యాంక్ అనేది బ్యాడ్ బ్యాంక్ రికవర్ చేసి దీనికి చెల్లిస్తుంది. సో అలాగ బ్యాడ్ ఎన్పిఎస్ని రికవర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మరి ఎందుకు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి, ఇందాకే చూసాం. ఈ లోన్స్ రికవర్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అన్న డౌట్ వస్తుంది. కాబట్టి మనకి బ్యాడ్ బ్యాంక్ని లీగల్గా ఎన్ఏఆర్సిఎల్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అనే దాని కింద తీసుకొని వచ్చాము. బ్యాడ్ బ్యాంక్ అనేది కాన్సెప్ట్ పేరండి, ఎన్ఏఆర్సిఎల్ అనేది దాని కింద తీసుకొచ్చిన సంస్థ పేరు. దీని కంపెనీస్ చట్టం కింద తీసుకొని రావడం జరిగింది. సరే, ఇక్కడ మనం గమనించాలి, ఇది అల్టిమేట్ సొల్యూషనా? ఎన్పిఎస్ని డీల్ చేయడానికి బ్యాడ్ బ్యాంక్ అనేది అల్టిమేట్ సొల్యూషనా? కాదు. అసలు బ్యాడ్ లోన్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సో ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టార్లో కార్పొరేట్ గవర్నాన్స్ అనేటటువంటిది, ఓవరాల్ బ్యాంక్ రిఫార్మ్స్ అనేటటువంటిది రావాలి. లోన్స్కి వీటికి సంబంధించి ఇచ్చేటప్పుడు ఎకనామిక్ రికవరీ అవుతేనే ఎన్పిఎస్ అనేటటువంటివి తగ్గిపోతూ వస్తాయి. సో ఎకనామిక్ పర్ఫార్మెన్స్ బెటర్గా అవుతూ ఉంటేనే ఎన్పిఎస్ తగ్గుతాయి, అవునా కదా అండి? ఇప్పుడు కోవిడ్ టైంలో ఎకనామిక్ పర్ఫార్మెన్స్ పడిపోవడం వల్లేనా ఎన్పిఎస్ పెరుగుతూ వచ్చింది? సో బ్యాంక్ రిఫార్మ్స్, ఎకనామిక్ పర్ఫార్మెన్స్ పెంచడం, వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి. ఓన్లీ బ్యాడ్ బ్యాంక్ ఒక్కటే కాదు. సో అది ఇక్కడ మనం ఏం చేసామంటే బ్యాంకింగ్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక స్పెషల్ వీడియో చేశాం. మీరు మన ఛానల్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి ప్లేలిస్ట్ ఉందండి, ఎకానమీ ప్లేలిస్ట్ అని, ఎస్ఎన్టీ ప్లేలిస్ట్ అని ఇలా ఉంది. వాటిలో కొన్ని స్పెషల్ వీడియోస్ చేస్తున్నాయి, అవి మీరు వీలైతే చూడొచ్చు. దాంట్లో బ్యాంక్ రిఫార్మ్స్ అని ఒక వీడియో ఉంది, అది ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఇండియా అనేటటువంటిది నెట్ జీరో ఎమిషన్స్కి ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని. రీసెంట్గా మనకి ఏమైంది, ఇండియాకి యుఎస్ఏకి సంబంధించినటువంటి క్లైమేట్ చేంజ్ ఎన్వాయ్ ఇండియా జాన్ కెర్రీ విజిట్ చేసినప్పుడు 2050 కల్లా యుఎస్ఏ అనేటటువంటిది నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేస్తాము అని ప్రామిస్ చేసింది. అదేవిధంగా చైనా వచ్చి 2060 కల్లా అంది. అలా చాలా దేశాలు అనేటటువంటివి నెట్ జీరో ఎమిషన్స్ మేము ప్రామిస్ చేస్తున్నామని చెప్తుంటే ఇండియా కూడా చెయ్యాలి, ఇండియానే 3rd largest మేజర్ ఎమిటర్ కదా అని అడిగారు. కానీ ఇండియా ఏమో చేయట్లేదు. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటి? ఎమిషన్స్ ఎంతైతే ఉంటాయో అబ్జార్ప్షన్స్ అంత ఉండాలి, దీనే నెట్ జీరో ఎమిషన్ అంటాం. ఎందుకు చేయట్లేదు మనము అంటే, ఆల్రెడీ మనము పర్ క్యాపిటా ఎమిషన్స్ చూస్తే తక్కువగానే ఉన్నాం. పర్ క్యాపిటా అంటే తలసరి ఎమిషన్స్ అనేవి తక్కువగానే ఉన్నాము. అయితే ఇప్పుడు అసలు కాంట్రిబ్యూట్ చేసింది ఎవరండి ఇంత హై స్కేల్లో గ్లోబల్ వార్మింగ్కి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాంట్రిబ్యూటర్స్ ఎవరు? మనమా? మనలాంటి డెవలపింగ్ దేశాలా? కాదు, ఇండస్ట్రియలైజ్డ్ దేశాలు. వాళ్ళు ఎక్కువ స్కేల్లో ఫండింగ్ చేయకుండా, వాళ్ళ టెక్నాలజీస్ అవన్నీ ట్రాన్స్ఫర్ చేయకుండా, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి వాటిలో వాళ్ళు కన్స్ట్రెయింట్స్ పెట్టేసి మనల్ని ఎందుకు చేయమంటారు? మనం ఉన్నంత వరకు చేస్తున్నాం. మనం ప్యారిస్ క్లైమేట్ గోల్స్ కింద INDCs అంటారు, ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో అవన్నీ మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎకనామిక్ డివిడెండ్ అనేది మనకు ఉండాలి. ఎకనామిక్గా మనం అందరికీ పవర్ ప్రొవైడ్ చేయాలి. చాలా గ్యాప్స్ ఉన్నాయి ఇంకా మన డెవలప్మెంట్లో. ఇంకా మనం అసలు ఫుల్ స్కేల్లో ఇండస్ట్రియలైజ్ కూడా అవ్వలేదు. మరి ఇటువంటి టైంలో ఇప్పుడే మన యొక్క గ్రోత్కి బ్రేక్ పడిపోతుంది. కానీ దీన్ని అలానే చూడాల్సిన అక్కర్లా. గ్రీన్ గ్రోత్ని ఎందుకు ఉండకూడదు? గ్రీన్ టెక్నాలజీస్తోనే గ్రోత్ ఎందుకు అవ్వకూడదు?
అది ఇంకొక డైమెన్షన్. బట్ ఎనీవే, నెట్ జీరో ఎమిషన్స్కి మనం ఫుల్ స్కేల్ కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే మనకి డెవలప్మెంటల్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి, ప్లస్ అసలు చేయాల్సింది ఎవరు అని. ఎమిషన్స్ చేసింది వాళ్ళు. క్లైమేట్ జస్టిస్ అనే కాన్సెప్ట్ మనం చూస్తే హిస్టారికల్ ఎమిషన్స్ అంటారండి అందుకని. సో ఇప్పుడు మనము కోల్ మీద డిపెండ్ అవ్వడము, కానీ మనకి అందరికీ పవర్ అందించాలి అంటే రెన్యూబుల్ ఎనర్జీ పెరిగినా సరే కోల్ సప్లై అనేది సరైన అమౌంట్లో లేకపోతే మనము అందరికీ ఎనర్జీ ప్రొవైడ్ చేయలేం. సో ఇలాంటివన్నీ మనకు కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. అందుకోసమే మనము అంత త్వరగా నెట్ జీరో ఎమిషన్స్కి కమిట్మెంట్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది, టెలికామ్ సెక్టార్కి సంబంధించి. రీసెంట్గా గవర్నమెంట్ అనేది రిలీఫ్ ప్యాకేజ్ని అనౌన్స్ చేసింది. సో ఈ కంటెక్స్ట్లో ఈ రిలీఫ్ ప్యాకేజ్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని, అసలు టెక్ ఈ యొక్క మన టెలికామ్ కంపెనీస్ అనేటటువంటివి నష్టాల్లో ఎందుకున్నాయి అని మనం చూస్తే, ఓవర్ కాంపిటేటివ్నెస్ అనమాట, ఓవర్ కాంపిటీషన్ పెరిగిపోయింది. దాంతో ఒకరికొకరు అందరూ టారిఫ్స్ తగ్గిస్తూ వచ్చారు. చివరకు ఆ టారిఫ్స్ అనేవి ప్రాఫిటబుల్గా లేవు. ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ బఫర్ మనీ ఉందో వాళ్ళు సస్టైన్ అయ్యారు, మిగిలిన వాళ్ళు మార్కెట్లో సస్టైన్ అవ్వలేకపోయారు. సో రీసెంట్గా టెలికామ్ కంపెనీస్ అనేవి AGR అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అడిషనల్ మనీని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్కి చెల్లించాలి అన్నారు. అది మేము ఒకేసారి చెల్లించలేమంటే 10 సంవత్సరాల టైం ఇచ్చారు, సంవత్సరం ఇంత అని. ఇప్పుడు దానికి 4 సంవత్సరాల ఎక్స్టెన్షన్ని కల్పించడం జరిగింది రిలీఫ్ ప్యాకేజ్లో. సో అది స్పెక్ట్రమ్కి సంబంధించి ప్రతి సంవత్సరము స్పెక్ట్రమ్ ఆక్షన్ చేస్తాము అని చెప్పడము, 5G స్పెక్ట్రమ్ వీటన్నిటికీ సంబంధించి త్వరలోనే ఆక్షన్ చేపడతామని చెప్పడము, ఇవన్నీ చేశారు. కానీ ఇవన్నీ చేసినా సరే ఇందాక మనం అన్నట్టు నష్టానికి అసలు కారణం ఏంటి? అసలు కారణం ఓవర్ కాంపిటేటివ్నెస్తో టారిఫ్ తగ్గించడం. మరి టారిఫ్స్ పెంచితే కానీ ఈ ఇంటెన్స్ కాంపిటీషన్ వల్ల వచ్చిన నష్టాలు అనేవి తగ్గిపోవు. సో ఆల్రెడీ కొంతమంది మార్కెట్ ఎగ్జిట్ అవుతున్నారు. యావరేజ్ రెవెన్యూస్ అనేటటువంటివి పెరగాలి అంటే టారిఫ్ రైజ్ అవ్వాలి. మరి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్, న్యూ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. టెలికామ్ రంగం అనేది క్యాపిటల్ ఇంటెన్సివ్, ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్ అవసరమవుతుంది. మరి వాటన్నిటికీ రావాలి అంటే టారిఫ్స్ని రేషనలైజ్ చేసుకోవాలి, అప్పుడే ఇది దీని నుంచి బయటికి రాగలదు. చూడండి, ఇవేనా మనం మొన్నటి వీడియోలో చదువుకున్నాం? ఇవేనా టెలికామ్ సెక్టార్కి సంబంధించి రిలీఫ్ అండ్ రిఫార్మ్ మెజర్స్ అనేటటువంటివి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. టెలికామ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ అండి. డిజిటల్ గ్రోత్కి టెలికామ్ సెక్టార్ ఇంపార్టెంట్, డిజిటల్ ఇండియా, డిజిటల్ గ్రోత్ ఇవన్నీ కూడా. సో డిజిటల్ రీచ్ అనేది పెరగాలి అంటే టెలికామ్ సెక్టార్ హెల్దీగా ఉండాలి. మరి ఆ టెలికామ్ సెక్టార్ రివైవల్ని ఎలా చూడాలి అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్ విషయము. నెక్స్ట్, గూగుల్ అనేటటువంటిది ఆండ్రాయిడ్ యొక్క డామినెన్స్ని అబ్యూజ్ చేసింది అంటున్నారు. ఆండ్రాయిడ్ అనే సాఫ్ట్వేర్ గూగుల్కి సంబంధించింది. చాలా స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీస్ వీటన్నిటిలో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనే మనం వాడుతుంది. అయితే ఈ ఆండ్రాయిడ్ అనేటటువంటి దానికి దాని ఓన్ ప్లేలిస్ట్ దానికి ఉంది. ఆ ప్లేలిస్ట్ అనేటటువంటి దాంట్లో ఎవరైనా యాప్స్ని ప్లేస్ చేయాలన్నా అది మాకు ఇంత చెల్లించండి అని అడుగుతుంది. కానీ గూగుల్ యాప్స్, ఇప్పుడు గూగుల్ పే కానీ గూగుల్ సెర్చ్ ఇంజిన్ కానీ వీటిని ప్లేస్ చేయడానికి ఏం మనీ లేదు. అంటే మిగిలిన వాళ్ళకి అది యాంటీ కాంపిటేటివ్గా ఉంది కదా. అంటే ప్లే స్టోర్ అనేటటువంటి తన దగ్గర ఉండడంతో ఇప్పుడు ప్రీ ఇన్స్టాల్ చేస్తుంది యాప్స్. ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే రెండు ఉన్నాయండి. మరి ఫోన్లో కొత్తగా వచ్చే ఫోన్స్ అన్నిట్లో గూగుల్ పే అనేది ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది, మనం దాన్నే వాడతాము మోస్ట్లీ. సో అంటే దానికి ప్లే స్టోర్ మీద ఉన్న డామినెన్స్ వల్ల అది మార్కెట్లో కాంపిటీషన్ అనేది తగ్గిస్తుంది. సో ఆర్బిట్రరీగా డివైస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డివైజెస్ అన్నీ, ఆ డివైజెస్ అన్నీ కూడా ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్తో వస్తున్నప్పుడు ప్రీ ఇన్స్టాల్ చేసి వస్తున్నాయి. దాన్ని మార్కెట్ డామినెన్స్, మార్కెట్ అబ్యూజ్ అని పిలుస్తున్నారన్నమాట. సో ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి దానికి యాంటీ, ఆ చట్టానికి సంబంధించి యాంటీ కాంపిటేటివ్ ప్రాక్టీస్గా దీన్ని పేర్కొంటాము. అబ్యూజ్ ఆఫ్ డామినెన్స్ అనేటటువంటిది వన్ ఆఫ్ ది గ్రౌండ్స్ అన్నమాట. కాంపిటీషన్ చట్టం కింద అబ్యూజ్ ఆఫ్ డామినెన్స్ అన్నది వన్ ఆఫ్ ది గ్రౌండ్స్ ఫర్ ఈ మెజర్స్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ది గ్రౌండ్స్. సిసిఐ దాని మీద మెజర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది, ఎన్ఆర్సి. ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్ట్రీ ఫర్ సిటిజన్స్ అని అంటారు. ఈ నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అనే దాన్ని అస్సాంలో తీసుకొని వచ్చారండి. ఎందుకని, చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీ అయినటువంటి బంగ్లాదేశ్ నుంచి
ఇల్లీగల్ మైగ్రెంట్స్, ఇక్కడ రెఫ్యూజీస్ అని మైగ్రెంట్స్ అని రెండు ఉంటారండి. రెఫ్యూజీస్ కాందశీకులు, పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వస్తే రెఫ్యూజీస్. మైగ్రెంట్స్ వలసదారులు, ఎకానమీ కోసం అంటే బెటర్ ఎంప్లాయ్మెంట్ కోసం వీటి కోసం వస్తే మైగ్రెంట్స్. సో ఇక్కడ మైగ్రెంట్స్లో లీగల్ మైగ్రెంట్స్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని రెండు ఉంటారు. లీగల్ మైగ్రెంట్స్ అంటే ప్రాపర్ డాక్యుమెంట్స్తో వీసా పాస్పోర్ట్ అన్నిటితో వస్తారు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేది ఇక్కడ ఇష్యూ. ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనేవాళ్ళు వచ్చారు, మరి వాళ్ళు సిటిజన్స్ కాదు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు, మరి ఇక్కడ మన వాళ్ళకి నష్టం జరుగుతుంది, అందుకోసం ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరో వాళ్ళని గుర్తించి పంపించేసేయాలి. అంటే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలియాలి కదా, అందుకోసం ఒక లిస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ఎన్ఆర్సి మనకి మొట్టమొదటి సెన్సెస్ 1951 జరిగినప్పుడు ఇండిపెండెన్స్ తర్వాత, అప్పుడు ఎన్ఆర్సి అనేది తీసుకొచ్చారండి అస్సాం ప్రావిన్స్ అనేవాళ్ళం అప్పట్లో తీసుకొచ్చారు. దాని తర్వాత దాన్ని అప్డేట్ చేయలేదు. సో ఇప్పుడు అప్డేట్ చేసి దాంట్లో ఉన్నవాళ్ళెవరు, లేని వాళ్ళెవరు, 19 లక్షల మంది పేర్లు దాంట్లో లేవు. మరి ఆ 19 లక్షలు ఎందుకని లేవు అడిగారు. మీ డాక్యుమెంట్స్ చూపించండి, ఈ డాక్యుమెంట్స్ ఇలా ఉండాలి అని. ఆ డాక్యుమెంట్స్ లేకపోవడంతో చాలామంది దాంట్లో లేరు. వాళ్ళలో కొంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు, కొంతమంది ఇక్కడ వాళ్ళేమే అని కూడా చెప్తున్నారు. సరే, మరి ఫైనల్గా మరి ఆ పేర్లు లేనటువంటి వాళ్ళు, ఎన్ఆర్సి అనే లిస్టులో నేమ్స్ లేనటువంటి వాళ్ళు ఫారినర్సా ఇండియన్సా అని ఎవరు డిసైడ్ చేయాలి? ఫారినర్స్ ట్రిబ్యునల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫారినర్స్ ట్రిబ్యునల్ అనేటటువంటి దాన్ని అదే డిక్లేర్ చేయాలి, వీళ్ళు ఇండియనా ఫారినరా అని. సో ఒకవేళ ఆ ఫారినర్ ట్రిబ్యునల్ అనేది వాళ్ళకి వాళ్ళకి మనం కేసెస్ అనేటటువంటి అపీల్ చేసుకోవచ్చు. దాని యొక్క డెసిషన్ని హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఛాలెంజ్ చేయొచ్చు. ఫైనల్గా సుప్రీంకోర్టు డెసిషన్ చెల్లుతుంది. బట్ ఓవరాల్గా ఇంతమంది 19 లక్షల మంది, సో వాళ్ళు ఫారినర్స్ ట్రిబ్యునలే డిసైడ్ చేస్తుంది. మరి ఎన్ఆర్సి అనేది ఫైనల్ అన్నట్టుగా అస్సాం యొక్క ఫారినర్స్ ట్రిబ్యునల్ అనేటటువంటిది చెప్పడం జరిగింది. మరి ఇది ఫైనలైజ్ చేసి వీళ్ళు సిటిజన్స్ వీళ్ళు కాదు అని ఇంకా చెప్పడానికి నోటిఫికేషన్ అనేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్ట్రీ కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఎందుకంటే సిటిజన్షిప్ చట్టం అనేటటువంటిది ఎవరు, సిటిజన్షిప్ అనేటటువంటిది హోమ్ మినిస్ట్రీ డీల్ చేస్తుంది. సో హోమ్ మినిస్ట్రీ కింద ఉండేటటువంటి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా చూసుకుంటుందన్నమాట. సో ఈ కంటెక్స్ట్లో ఎన్ఆర్సి అనే దాన్ని సుప్రీంకోర్టే సూపర్వైజ్ చేస్తుంది, సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం. సో ఈ కంటెక్స్ట్లో ఫైనల్ ఎన్ఆర్సి అనేది పబ్లిష్ చేశాము అని అంటున్నారు, అదే ఫైనల్ అంటున్నారన్నమాట. ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, ఏంటో చూద్దామా? చూడండి, అసలైతే ఈ ఎన్ఆర్సి అసలు ఎలా వచ్చింది, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. మనకి 1946 ఆ టైంలోనే మనకి అప్పుడున్నటువంటి క్యాబినెట్ మిషన్ అనేది ఇండియాకు వచ్చినప్పుడు, యూకే యొక్క క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు అస్సాంని బెంగాల్ని కలపాలి అనుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ గోపీనాథ్ బాదౌలి ఈయన యొక్క నేతృత్వంలో ప్రొటెస్ట్ అనేవి చేశారు. ఆల్రెడీ లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ బేసిస్లో మేము ఒక ప్రావిన్స్గా ఉన్నాం కదా, మమ్మల్ని బెంగాల్తో ఎందుకు కలుపుతారు, వద్దు అని చెప్పి ప్రొటెస్ట్లు చేశారు, కలపలేదు. ఆ తర్వాత 1951 ఎన్ఆర్సి అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. అస్సాంకి సంబంధించిన సిటిజన్స్ ఎవరు అని సెన్సెస్తో పాటు ప్రిపేర్ చేశారు. ఆ తర్వాత ఐడెంటిటీ కార్డ్స్ అనేటటువంటివి ఇష్యూ చేయాలి అన్నారు, అది ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. 1971 మరి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. అప్పుడు అక్కడి నుంచి చాలామంది వచ్చారు. ఆ వార్ ముగిసేంత వరకు రప్పించాం 1971 మార్చి 24. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు సరైన డాక్యుమెంట్స్ లేని వాళ్ళని మనం ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటున్నాం. 1979 నుంచి మనకి స్టేట్ వైడ్గా బంద్ అనేది మొదలైంది, వీళ్ళని పంపించేసేయాలి అని చెప్పేసి, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అనే వాళ్ళని పంపించాలి అని. సో ఆల్ అస్సాం స్టూడెంట్స్ వీళ్ళు పొలిటికల్ అజిటేషన్ అనేది చేపట్టారు. దాంతో 1985 అస్సాం ఒప్పందము అనేదాన్ని సెంటరు, అస్సాం గవర్నమెంటు, ఏఏఎస్యు ఆసు అంటారు, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కలిపి చేసుకున్నాయి. సో ఇక్కడ అప్పుడున్నటువంటి సర్బందా సోనోవాల్ అప్పుడు ఏ ఆసుకి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి చేసుకున్నారు. దాంతోపాటు 1983 మరి ఇల్లీగల్ మైగ్రేషన్ డిటర్మినేషన్ బై ట్రిబ్యునల్ చట్టం అని తీసుకొచ్చారు. దాన్ని సుప్రీంకోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశారు, దాన్ని కొట్టేసి ఓన్లీ ఫారిన్ ట్రిబ్యునల్స్ మాత్రమే, ఫారినర్స్ యాక్ట్ 1946 అంటారు,
ఈ ఫారినర్స్ యాక్ట్ 1946 కింద ఏర్పాటు చేయబడేటటువంటి ఫారినర్స్ ట్రిబ్యునల్స్ మాత్రమే ఎవరు మైగ్రెంట్ ఎవరు కాదని డిసైడ్ చేయాలి, ఇల్లీగల్ మైగ్రెంట్ ఎవరు కాదని డిసైడ్ చేయాలన్నారు. సరే, ఇలా జరుగుతూ ఉన్న కంటెక్స్ట్లో మరి ఎన్ఆర్సీ అనేది ఇప్పుడు అప్పటి నుంచి 1985లో చెప్పారు మీకు ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ పంపిస్తాం, అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. అందుకోసం మళ్ళీ ప్రొటెస్ట్లు ఇవన్నీ జరగడంతో సుప్రీంకోర్టు యొక్క నేతృత్వంలో 2019 నుంచి కంపైలేషన్ మొదలుపెట్టారు. దాన్నే ఎన్ఆర్సీ అని పిలుస్తున్నాము. March 24, 1971 కట్ ఆఫ్గా, దాని తర్వాత వచ్చిన వాళ్ళని ఇల్లీగల్ మైగ్రెంటు, దానికి ముందు వచ్చిన వాళ్ళని ఏమీ మనము ఇండియన్ సిటిజన్గానే పరిగణించేయాలి అన్నట్టుగా అనమాట. మరి దీంట్లో 19 లక్షల మంది పేర్లు లేవు, డాక్యుమెంట్స్ కావాలి, లెగసీ డేటా అంటారు. ఈ లెగసీ డేటా అనేటటువంటిది లేదు అంటే మరి ఆ లెగసీ డేటా లేనటువంటి వాళ్ళని ఫారినర్స్గా గుర్తించేదానికన్నమాట. 19 లక్షల మంది ఇంట్లో నేమ్స్ లేవు, మరి వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు వాళ్ళని బంగ్లాదేశ్కి పంపిస్తే బంగ్లాదేశ్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. వాళ్ళని ఫారినర్స్గా గుర్తిస్తే డిటెన్షన్ సెంటర్స్లో పెడతారు, మరి అన్ని లక్షల మందికి అన్ని ఫెసిలిటీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ కూడా ఛాలెంజెస్. దా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయడం ఒక పక్క, నెక్స్ట్ ఏంటి అన్నది తెలియదు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. మనకి నిపుణ్ అనేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో నిపుణ్ భారత్ స్కీమ్ అంటారు. ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీని ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్లో మరి పెంపొందించాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చారు. మరి నిపుణ్ స్కీమ్ అనే దాని కింద నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అనేటటువంటివి డిసడ్వాంటేజ్తో ఉన్నాయంటున్నారు. ఎందుకని? మరి ఈ దీనికి సంబంధించినటువంటి పీపీటీస్ ప్రజెంటేషన్స్ అవన్నీ కూడా దేంట్లో కంపైల్ చేశారు? హిందీలో కంపైల్ చేశారు. మరి ఫౌండేషనల్ లిటరసీని పెంపొందించాలన్నప్పుడు మరి మన సదర్న్ రాష్ట్రాల్లో హిందీ అనేటటువంటి అందరికీ వస్తుందా? లేదు. సో అటువంటి కంటెక్స్ట్లో అవి అర్థం చేసుకోలేకున్నాము అని చెప్పినప్పుడు తమిళనాడు డెలిగేట్స్ని మీరు ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అని అన్నారన్నమాట. సో ఆ కంటెక్స్ట్లో అసలు హిందీ స్పీకింగ్ స్టేట్స్కేమో అది అసలు హిందీ అనేటటువంటిది ఎక్కువ మంది మాట్లాడే భాషగా ఎలా ఉంది అంటే, మనం గమనించి చూస్తే 1971లో హిందీ మాట్లాడే వాళ్ళ పర్సంటేజ్ 36% కానీ ఇప్పుడు అది 43% పెరిగింది. ఎందుకని? డెమోగ్రఫీ చేంజెస్. హిందీ స్పీకింగ్ స్టేట్స్ అయిన బీహార్, యూపీ ఇలాంటి వాటిలో పాపులేషన్ గ్రోత్ ఎక్కువగా ఉంది, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కువగా ఉన్నారు కంపారిటివ్లీ సదర్న్ స్టేట్స్తో పోలిస్తే. సో మరి 46% మంది హిందీ, దాని యొక్క మిగిలిన మాండలికాలు మాట్లాడే వాళ్ళు, వాళ్ళకి అర్థమవుతాయి కదా అని మిగిలిన వాళ్ళందరికీ అదే భాషలో ఇంప్లిమెంట్ చేయొచ్చా? సో లాంగ్వేజ్ అని 121 పైగా లాంగ్వేజెస్ మాట్లాడతారు, ఇంకా మాండలికాలు తీసుకుంటే ఎన్నో వేలు ఉంటాయి. మరి అలాంటి వాటిలో ఒకే భాషలో ఇలాంటి ఫౌండేషనల్ కోర్సెస్ ఇవన్నీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అది ఇక్కడ ఇష్యూ. అసలు ఈ నిపుణ్ అంటే ఏంటో చూద్దాం. నిపుణ్ భారత్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫీషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ, అది ఫుల్ ఫామ్ నిపుణ్ భారత్ అని అంటారు. చిల్డ్రన్ చైల్డ్ యొక్క అబిలిటీని, బేసిక్ మ్యాథ్స్ వీటిని వాటిని సాల్వ్ చేసేందుకు అనమాట. ఎవ్రీ చైల్డ్ డిజైర్డ్ లెర్నింగ్ కాంపిటెన్సీస్ ఉండాలి. ఒక్కొక్క టీచర్కి మాన్యువల్స్ రీసోర్సెస్ మీద 150 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 10 నుంచి 20 లక్షల అసెస్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ అనే దాని కింద ఇచ్చే ఫండ్స్నే నిపుణ్ భారత్ అనే స్కీమ్కి వాడుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే దీని ఫోకస్ మంచిదే, కానీ అది అందరికీ రీచ్ అయ్యేలాగా యాక్సెస్గా ఉండేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ అత్తింగల్ రివోల్ట్ 1721. అత్తింగల్ రివోల్ట్ అని అంటున్నారు. సో ఈ రివోల్ట్ అనేటటువంటిది కేరళలో జరగడం జరిగింది. 300th anniversary అనేటటువంటిది ఈ రివోల్ట్. ఇది ఫస్ట్ నోన్ రివోల్ట్గా చెప్పచ్చు. చాలా రికార్డ్స్లో దీని గురించి లేదు కూడా. బట్ అసలు ఈ అత్తింగల్ రివోల్ట్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటిది ఏంటి, అది ఒకసారి చూద్దామా. ఇక్కడ 1721లో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న నేటివ్ ట్రేడర్స్ ఫార్మర్స్ అడిగారు, మీరు ఇష్టం వచ్చినట్టుగా రేట్స్ని తగ్గిస్తూ వెళ్తున్నారు పెప్పర్కి సంబంధించి కాదు అని. ఇలాగ నేటివ్ ల్యాండ్ లార్డ్స్ అందరూ కలిసి మరి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద రివోల్ట్ చేపట్టారు. దాన్నే అత్తింగల్ రివోల్ట్ అని పిలుస్తున్నాం. 1721. నెక్స్ట్ ఇష్యూ వజంజం పోర్ట్, కేరళకు సంబంధించినటువంటి పోర్టు. దానికి సంబంధించి గ్రనైట్ ఇది కావాలి. మరి కేరళకు సంబంధించి లిమిటేషన్స్ ఉన్నాయి.
ఎన్జీటీ అనేది క్వారీకి లిమిటేషన్స్ పెట్టింది. సో తమిళనాడు నుంచి ఆ ఎన్జీటీ రాక్స్ని, గ్రనైట్ని, వాటిని తమిళనాడు నుంచి కొనుక్కుంటాము అని చెప్తున్నారు. మరి వజన్జమ్ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ఒకసారి కనుక కమిషన్ అయింది అంటే, మరి తూర్పు మన పశ్చిమ తీరం నుంచి కార్గో మూమెంట్ అనేటటువంటిది పోర్ట్స్ ద్వారా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. వజన్జమ్ పోర్ట్ ఎక్కడుంది? కేరళ. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. పంజాబ్ యొక్క చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశారు, కొత్త వ్యక్తిని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. సో ఎందుకు రీసెంట్గా మీరు చూసుంటారు కర్ణాటకలోను, గుజరాత్లోను ఇలాగ ఈ ట్రెండ్ ఎందుకు ఉన్నట్టు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఉన్న లీడర్స్ మీద మరి పార్టీకి నమ్మకం లేకపోయినా లేదా ప్రజల్లో విశ్వాసం తక్కువ ఉంది అన్న ఎన్నికల కోసం వాళ్ళని మార్చేస్తున్నారు. మనం లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం ప్రజల యొక్క ట్రస్టే ఇంపార్టెంట్ లీడర్ మీద. సో చీఫ్ మినిస్టర్స్ని మారుస్తుంటారు, మరి ఎవరిని ఎలా తెలుస్తుందండి ఎవరు చీఫ్ మినిస్టర్ అని? పార్టీ అనేది మెజారిటీ సీట్స్ ఉన్నటువంటి పార్టీ, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ సీట్స్ ఉన్న పార్టీ అనేది వాళ్ళ యొక్క లీడర్ని ఎన్నుకుంటారు, ఆ వ్యక్తిని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేసుకుంటారు. ఆ చీఫ్ మినిస్టర్ అనేటటువంటి వ్యక్తి ఆ సభలో సభ్యులైనా అయి ఉండొచ్చు, 6 మంత్స్ వరకు అవ్వకపోయి ఉండొచ్చు. మన మమతా బెనర్జీ లాగా 6 మంత్స్ లోపల మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే అసెంబ్లీ, కౌన్సిల్ అయితే కౌన్సిల్గా ఉండాలి. మరి ఇక్కడ ఇలా మార్చడం అనేటటువంటిది పొలిటికల్ కన్సిడరేషన్స్ వీటి ద్వారా మారుస్తూ వెళ్తే పీపుల్ యొక్క ట్రస్ట్, ఇప్పుడు ఇతన్ని చీఫ్ మినిస్టర్గా చూసి మేము ఓటు వేసాము, మీరు అతన్నే మార్చేశారు, ఇలా ట్రస్ట్ అనేటటువంటిది ఇలా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంకొకటి, చీఫ్ మినిస్టర్ని మార్చినప్పుడల్లా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా మారుతారు. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళే ఉండొచ్చు, కానీ మళ్ళీ వాళ్ళందరూ కూడా ఓత్ తీసుకోవాలి, ప్రమాణ స్వీకారం మళ్ళీ చేయాలి. సీఎంతో పాటు తన యొక్క మంత్రివర్గము మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి, గవర్నర్ ద్వారా ఈ ప్రమాణ స్వీకారం చేపిస్తారు. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. మన ఫోకస్ అంతా కూడా ఎక్కువ ఇన్కమ్ గ్రోత్ మీద ఉంది. ఇన్కమ్ గ్రోత్ కావాలి, ఇన్కమ్లో గ్రోత్ ఉంటేనే మరి గవర్నమెంట్ స్పెండ్ చేయగలుగుతుంది, ఇండివిజువల్ ఫ్యామిలీస్ డిమాండ్ పెరుగుతుంది, ఎకానమీ రివైవల్ అవుతుంది. ఇదంతా కూడా ఇన్కమ్ గ్రోత్ ఉండాలి, కరెక్టే. కానీ ఆ ఇన్కమ్ గ్రోత్ అనేటటువంటిది ఇంక్లూజివ్గా ఉండాలి. అంటే ఒక ఇప్పుడు చూడండి, ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి, మనీ ఏమో ఉంది జీడిపిలో పెద్దదే, కానీ పర్ క్యాపిటాకి వచ్చేటప్పటికీ కొంతమంది దగ్గర చాలా తక్కువ మనీ, కొంతమంది దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటాయి, కొంతమంది దగ్గర కొన్ని 1000 కోట్లు ఉన్నాయి. ఈ అసమానతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. గ్రోత్ అనేటటువంటిది ఇంక్లూజివ్గా ఉండాలి, సమ్మిళిత వృద్ధిగా ఉండాలి. సో అంటే అందరికీ మనీ తెచ్చి పంచమని కాదు, అందరికీ కూడా క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించాలి. దేనివల్ల ఇది వస్తుంది, ఇంక్లూజివ్గా రాగలుగుతుందంటే రెమ్యునరేటివ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. ఆ రెమ్యునరేటివ్ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చర్యలు ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకి ఇంక్లూజివ్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అంతేనా అండి, ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి. 9/11 తర్వాత యుఎస్ఏ అనేటటువంటిది వార్ ఆన్ టెర్రర్ అంది. ఆ వార్ ఆన్ టెర్రర్ అనే దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత ఏ విధంగా వరల్డ్ ఆర్డర్లో చేంజ్ అనేది వచ్చింది, అది ఒకసారి చూద్దామా. వార్ ఆన్ టెర్రర్ అన్నటువంటి నినాదంతో అప్పుడు ఉన్నటువంటి జూనియర్ బుష్, జార్జ్ బుష్ ఆయన టైంలో తీసుకొచ్చారు. 2001లోనేమో ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వేడ్ చేశారు, ఆఫ్ఘనిస్తాన్లో అల్ఖైదా ఉన్నారు అని. కానీ ఇన్వైట్ చేసి అల్ఖైదాను వదిలిపెట్టి పోగానే వచ్చేసేయలేదు, రిజైన్ చేంజ్ అన్నారు. రెజీమ్ చేంజ్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల్లో మార్పు తీసుకొని రావడము, రెజీమ్ చేంజ్ అన్నారు. అది మనకు తెలుసు అంత సక్సెస్ కాలేదని. అదే టైంలో ఇంకా అక్కడ ఉంటూనే 2004లో ఇరాక్ మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఇరాక్ అప్పుడు ఉన్నటువంటి సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అనేటటువంటిది వెస్ట్ ఏషియా ప్రాంతంలో మరి నష్టాన్ని కలిగిస్తుంది, వరల్డ్ ఆర్డర్ దెబ్బతింటుంది, ఈ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది కాబట్టి అని ఇన్వైట్ చేశారు. చూస్తే ఏమీ లేవు. 2011లో లిబియా అనేటటువంటి ఇన్వైట్ చేశారు, లిబియా ఇన్వేషన్. ఆ తర్వాత 2013 ఆ ప్రాంతం నుంచి సిరియాలో డైరెక్ట్గా వార్కి వెళ్ళలేదు, కానీ సిరియాలో రెజీమ్ చేంజ్, అసద్ అంటున్నాం. సో అసద్కి సంబంధించి రెజీమ్ చేంజ్ కోసం అక్కడ తిరుగుబాటుదారులకు హెల్ప్ చేస్తూ వచ్చారు. మరి ఈ టైంలోనే అల్ఖైదా అన్నది ఏమైంది, ఇక్కడ వార్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఇరాక్లో వార్కి వెళ్ళారో అప్పుడు ఇరాక్ వీక్ అయింది, సో ఇక్కడి నుంచి అందరూ ఇరాక్కి వెళ్ళారు.
ఆ తర్వాత లిబియా అనేదానికి ఆఫ్రికాకు వెళ్ళడానికి లిబియా అనేది పడిపోవడం, లిబియాలో ఉన్న స్టేబుల్ గవర్నమెంట్ పడిపోవడం వాళ్ళకు ఒక స్కోప్ ఇచ్చింది. ఆ తర్వాత మనకు తెలుసు ఐఎస్ అన్నది సిరియాలో వీటిలో స్ట్రెంగ్త్న్ అయింది. సో ఇలాగా రిజైమ్ చేంజ్ వార్స్ ఏవైతే ఉన్నాయో అవే నష్టాన్నే కలిగించాయి ఈ ప్రాంతాల్లో. సో ఓవర్ కాన్ఫిడెన్స్, యుఎస్ఏ మేము ఏదైనా చేంజ్ చేయగలము అనుకునేటటువంటి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి మార్పులు అయితే తీసుకొచ్చాయి, కానీ స్టెబిలిటీ తీసుకొని రాలా. చేంజ్ అయితే తీసుకొచ్చాయి, స్టెబిలిటీ తీసుకొని రాలేదు. మరి ఈ కంటెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వచ్చేసారు. మరి ఈ ప్యారలల్గా జరుగుతున్నటువంటి టైంలో చైనా తన యొక్క కంట్రోల్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వచ్చింది. చూస్తే చైనా స్ట్రాంగ్ అయిపోయింది, వీళ్ళేమో ఇక్కడే ఉన్నారు, సో ఇంకా చైనా మీద ఫోకస్ పెట్టాలన్నట్టుగా వెనక్కి వచ్చారు. కానీ మరి దీంతో ఇంకా యుఎస్ఏ యొక్క పవర్ అయిపోయింది అని అనుకునేదానికి లేదు. 1970లలో కూడా ఇలానే జరిగిందండి. 1970లలో కూడా ఇలాగే వియత్నాంలో ఓడిపోవడము, 1979లో సోవియట్స్ ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్లో తీసుకోవడము, ఇలాగ చాలా వీక్ అన్నట్టుగా అనిపించింది. కానీ మళ్ళీ రివైవ్ అయింది, మళ్ళీ యుఎస్ఏ రిసర్జ్ అవ్వచ్చు. ఇది యుఎస్ఏ చైనా యొక్క కోల్డ్ వార్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చేసేయడం అన్నది యుఎస్ఏ చైనా యొక్క కోల్డ్ వార్కి నాందిగా చెప్పచ్చు. ఇంకా చైనా మీద ఫోకస్ పెడతాము అన్నారు, అంటే ఇంకా ఇవన్నిటి నుంచి బయటకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇదే అనేనా? ఎస్. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్ మరియు ఎకానమీకి సంబంధించి. ఇక్కడ కంట్రీస్ అనేటటువంటివి బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ అనేవి చేసుకునేటప్పుడు హ్యూమన్ రైట్స్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ నార్మ్స్ని దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. మరి మనకి ఇండియా కానీ అన్ని దేశాలు కూడా మనకి యునైటెడ్ నేషన్స్ యొక్క వర్కింగ్ గ్రూప్ అనేది హ్యూమన్ రైట్స్, దేనికి సంబంధించి ట్రాన్స్ నేషనల్ కార్పొరేషన్స్, అదర్ బిజినెసెస్, మనం ఎంఎన్సీ ప్లేస్లో టీఎన్సీ ట్రాన్స్ నేషనల్ కార్పొరేషన్స్ అంటాం. ఈ ట్రాన్స్ నేషనల్ కార్పొరేషన్స్ ఇవి ఇన్వెస్ట్ చేయాలి. రెండు దేశాల మధ్య బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని మేము ప్రొటెక్ట్ చేస్తాము. కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ అన్ని విషయాల్లోనూ ప్రొటెక్ట్ చేస్తామని కాదు, అది ఇంటర్నేషనల్ నార్మ్స్ని పాటించేలా ఉండాలి. హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అంతేగాని మేమేమి చేయము, కానీ మా మీరు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి మా యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే కుదరదు. హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం పాజిటివ్ ఆబ్లిగేషన్గా తీసుకొని రాగలగాలి. ఇండియా అనేది మోడల్ బీఐటీ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చింది, దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకొని బీఐటీస్ అనేటటువంటివి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఆన్సరబుల్గా ఉండాలి. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాము ప్రాఫిట్స్ కోసమే మేము వచ్చామంటే కాదు, ఇక్కడున్న వాటికి ఆన్సరబుల్ అకౌంటబుల్గా ఉండేలాగా ఈ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ని తీసుకొని రాగలగాలి. నెక్స్ట్ ఇష్యూ ఎథిక్స్కి మనకు చాలా యూజ్ అవుతుందండి. ఇండియా యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ అనే దాన్ని మరి పార్ట్గా చేర్చాలి అన్నారు. ఏదో పేరుకు మాత్రమే అన్నట్టుగా కాకుండా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మనకు చాలా రిపోర్ట్స్ తెలుసు, ఎవరైతే ఎమోషనలీ ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళే సక్సీడ్ అవుతారు లైఫ్లో. మనకి ఐక్యూ ఉండడం వేరు, ఈక్యూ ఉండడం వేరు. ఎమోషనల్ కోషంట్ చాలా ఇంపార్టెంట్, దానికి సోషల్ మరియు ఎమోషనల్ లెర్నింగ్ ఇంపార్టెంట్. ఏ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి, సొసైటీలో ఎలా ఉండాలి, మరి పక్కన వాళ్ళ యొక్క ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూడండి. ఎస్ఈఎల్ సోషల్ మరియు ఎమోషనల్ ఎమోషనల్ లెర్నింగ్ అనేటటువంటిది మన గురించి మనకు తెలియాలి. సోషల్ అవేర్నెస్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, రెస్పాన్సిబుల్గా డెసిషన్ తీసుకోవాలి, అకాడమిక్ లెర్నింగ్ కూడా ఉండాలి, ఎంపథి అనేటటువంటిది ఉండాలి, ఎదుటి వాళ్ళ వ్యక్తిని అర్థం చేసుకోగలగడం, థియరీ ఆఫ్ మైండ్ అంటే అదర్ యొక్క అదర్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏ నాలెడ్జ్ ఉంది, వాళ్ళు ఏ బిలీఫ్తో వాళ్ళ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నానంటే నేను ఎందుకని ఏ విధంగా ఆలోచించుంటాను, ఏ విధంగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను అన్నది ఆలోచించగలగాలి. అప్పుడు ఓహో వీళ్ళ పెరిగిన పరిస్థితి ఇది, వీళ్ళున్న సర్కాంస్టాన్సెస్ ఇది, వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇది, వీళ్ళ యొక్క ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఇది, వీళ్ళ యొక్క డెసిషన్ ఇలా తీసుకున్నారు, అలా కాంప్రిహెన్సివ్గా ఆలోచించగలిగే స్కిల్ అనేది రావాలి. మరి ఇవన్నీ ఎలా వస్తాయండి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా డెవలప్ చేయొచ్చు, వాటి మీద ఫోకస్ చేయాలి. సైంటిఫిక్ డెవలప్మెంట్ ఉండాలి, స్కూల్స్ వీటిలో ఇంట్రడ్యూస్ చేయాలంటే ముందు టీచర్స్ తెలియాలి, ట్రైనింగ్ కరికులం ఇవన్నీ చూసుకోగలగాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇష్యూ యాంటీ ట్యాంక్ మిజైల్ అనేటటువంటిది ట్రయల్స్ని కంప్లీట్ చేసింది అంటున్నారు. ఆర్మీకి కావాల్సినటువంటి హెలీనా అనేటటువంటి ఈ మిజైల్ అన్నమాట, హెలీనా అనేటటువంటిది హెలికాప్టర్ ద్వారా లాంచ్ చేయబడిగేటటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అని పిలుస్తాం. దీన్ని ఇండిజినస్గా డిఆర్డిఓ ద్వారా తయారు చేయడం జరిగింది. హెలీనా అనేటటువంటిది థర్డ్ జనరేషన్
ఫైర్ అండ్ ఫర్గెట్ క్లాస్ థర్డ్ జనరేషన్ ఏటీజీఎం అంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అన్నమాట దీని ద్వారా తయారు చేసినటువంటి ఇండిజినస్ హెలికాప్టర్లో నుంచి వీటిని లాంచ్ చేయగలము సో దీంట్లో మినిమం రేంజ్ వీటన్నిటిని ఇంకా సార్ట్అవుట్ చేస్తున్నారు ట్రయల్స్ అయితే పూర్తి చేసుకుంది హెలీనా అనేటటువంటిది యాంటీ ట్యాంక్ మిజైల్ మరి మన లాస్ట్ ఇష్యూ సోషల్ ఇష్యూస్కి సంబంధించిందండి ఒడిశాకు సంబంధించి పూరెస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఆర్ఎండి ల్యాబ్స్ తీసుకొని వచ్చిన ఇనిషియేటివ్స్ సక్సెస్ చూపిస్తున్నాయి అంటున్నారు మనకి 12 నేషనల్ లెవెల్ ల్యాబ్స్ అన్నీ కలిసి ఒక లైవ్లీహుడ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు మెజర్స్ తీసుకోవడం అన్నమాట అంటే అక్కడ ఫిషరీస్ అనేటటువంటి దాన్ని ప్రమోట్ చేయడము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కొన్ని రకాల సీడ్స్ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ని ఇవ్వడము ఇలా వీటన్నిటి ద్వారా లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేయడము వాటి కోసం వీళ్ళందరూ తీసుకున్నటువంటి మెజర్స్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని జనరేట్ చేశాయి ఎస్ఎస్జీస్ వీటి ద్వారా విమెన్ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఇవి పెట్టుకోవడము వీటన్నిటికీ హెల్ప్ చేయడం జరిగింది ట్రైనింగ్ కల్పించడము దానికి కావాల్సినటువంటి మార్కెట్ అవేర్నెస్ వీటన్నిటి ద్వారా అన్నమాట ఈ రీసెర్చ్ ఏజెన్సీస్ యొక్క ప్రయత్నం కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చింది అని చెప్తున్నారు కమ్యూనిటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ అనుకుంటే మనం చాలా చేయగలమండి చేయాలి అన్నటువంటి యాటిట్యూడ్ ఉండాలి కానీ రైట్ ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ రన్ అవుతూ ఉన్నాయి అవి ఒకసారి కంప్లీట్ అవ్వగానే మన పాత ఫార్మాట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్స్తో మనము మన కరెంట్ అఫైర్స్ రన్ చేద్దాము ప్రస్తుతానికి మంత్లీ కరెంట్ అఫైర్స్ వల్ల కొద్దిగా అక్కడ టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతూ ఉండడం వల్ల ఇలా మనము క్వశ్చన్స్ ఇవ్వలేదండి ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్